హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం మనం కాకరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా ఇది అసలు చేదే ఉండదండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు రెండు వందల యాభై గ్రాములు తరిగినటువంటి ఉల్లిపాయలు రెండు కారం రెండు టేబుల్ స్పూన్లు తగినంత ఉప్పు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పసుపు ఒక టేబుల్ స్పూను చింతపండు ఇరవై ఐదు గ్రాములు బెల్లం నాలుగు టేబుల్ స్పూన్లు కరివేపాకు ఒక మిక్సీ తీసుకొని అందులో తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కారం జీలకర్ర కరివేపాకు చింతపండు వేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మనము ఇలాగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఈ పచ్చడిని మనము రోట్లో చేసుకుందామండి రోట్లో చేసుకుంటే ఆ రుచే వేరు కదా ఇప్పుడు రోట్లో వేసుకున్నాం ముక్కల్ని పసుపు తగినంత ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి కాకరకాయ ముక్కల్ని మనము ఇలాగా మెత్తగా పిండితే చేదంతా పోతుందండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో పిండినటువంటి కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలు వేగినాయి కదండి మనం చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కాకరకాయ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి అలాగని ఇది ఆయిలీగా ఉండదు బాగుంటుంది ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం బాగా కలుపుకుందాం బెల్లం వేసుకుంటేనే రుచి ఉంటుందండి పచ్చడి మరి మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది కదండి దీన్ని మనము గాజు సీసాలోకి తీసుకుందాం ఇది పది రోజుల పాటు ఉంటుందండి పచ్చడి మరి మీరు కూడా ట్రై చేస్తారా ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం